नागालैंड कोहिमा जगह स्पीक में के प्रत्येक कार्यक्रम की स्वागत स्पीक में के 23वा नेशनल कन्वेंशन नागालैंड कोहिमा घन जरगाई आ कार्यक्रम कोसम देश विभिन्न राष्ट्राल एंतमंदी बयलुदेरा मरी मेम कोडा हैदराबाद टीम तो हैदराबाद नुंची बयलुदेरा नागालैंड कोहिमा जगह स्पीक मेके कन्वेंशन कोसम मैं हैदराबाद नीचे वैजाग् वेला వైజాగ్ నుంచి దీమాపూర్ వెళ్ళడానికి దిబ్రుగఢ్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాం వైజాగ్ నుంచి దీమాపూర్ లాంగ్ జర్నీ ఎందుకంటే 2 నైట్స్ 3 డేస్ అంత లాంగ్ జర్నీ మాకు అసలు బోర్ అనిపించలేదు ఎందుకంటే మేము ఈ కన్వెన్షన్ ఏపీ స్పిక్ మేకే ఇన్విటేషన్ తో వెళ్ళాం అందులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు ఇంకా వాళ్ళు చేసే అల్లరి డిస్కషన్స్ తో టైం ఎలా గడిచిపోయిందో తెలియలేదు దారి పొడవున మా ప్రయాణం ఎంత ఉల్లాసంగా జరిగిందో మీరు చూడండి युवत पाश्चात्य संस्कृति की प्रभावितमै पक्कदोव पड़ुतुन्नारु అలాంటి వారిని మన సంస్కృతి సంప్రదాయాలకు దగ్గర చేయాలంటే ఒక ప్రణాళికతో రావాలనే తలంపుతోటి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు స్పిక్మేకే సంస్థ వారు స్పిక్మేకే ఒక ఆర్గనైజేషన్ ఒక కల్చరల్ ప్రమోటింగ్ ఆర్గనైజేషన్ గా మనం చెప్పొచ్చు ఎందుకంటే స్పిక్మేకే ఇండియా మొత్తంలో అన్ని స్టేట్స్ లో ఉంది ఒక్కో ఊర్ని వారు చాప్టర్ అంటారు అంటే మన ఏపీలో హైదరాబాద్ చాప్టర్ వైజాగ్ చాప్టర్ ఇలా ఊరు ఊరికి వారు చాప్టర్ అని పేరు పెట్టుకుంటారు స్పిక్మేకేలో ఎక్కువ స్టూడెంట్స్ ఉంటారు స్టూడెంట్స్ లో ఇండియన్ కల్చర్ గురించి వాళ్ళకి అవగాహన పెంచడం వీరి ముఖ్య ఉద్దేశం స్పిక్ మేకే చేసే ప్రోగ్రామ్స్ యాక్టివిటీస్ మన నెక్స్ట్ ఎపిసోడ్స్ లో చూస్తాం సో ఇప్పుడు మన జర్నీ కంటిన్యూ చేద్దాం ఒక రోజు పొద్దునే యాచకుడు బెంగాలీ జానపద సంగీతంతో అందర్నీ నిద్రలేపాడు వారి భాషలో ఆ జానపదాన్ని బౌల్ అంటారు అది మీరు వినండి అమను మను భోజన అర్ హవె దినాతే హరి కృష్ణ హరి రామ చక్ ముజిలే హవె అంగ చక్ ముజిలే హవె అంగ नाम बोलो बदने हरि कृष्ण हरि राम बोलो बदने ई बोल संगीतम संगीत परिकरम కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఆ పరికరానికి డప్పు తంబుర తీగా ఉంటాయి ఒకేసారి రెండు వాయిస్తాడు హరి కే మాజి తోడి చోడి तो मुका तो जाए
ఎంత లేపినా నిద్ర లేవని వారు కూడా ఈ బౌల్ సంగీతానికి లేచి కూర్చున్నారు. ఆంధ్రప్రదేశ్ దాటి ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, అస్సాం, కొంత బీహార్ మీదుగా నాగాలాండ్ ధీమాపూర్ చేరుతాం. ఆ జర్నీ అక్కడ పొలాలు చూస్తే చాలా కొత్తగా అనిపిస్తుంది. నార్త్ ఈస్ట్ స్టేట్స్ కు మన మహాభారతానికి చాలా సంబంధం ఉంది. అర్జునుడు తీర్థయాత్రలో మణిపూర్ వైపు వెళ్ళి అక్కడ రాజకన్య చిత్రాంగదను పెళ్లాడాడు. వీరికే బబ్రువాహనుడు పుట్టాడు. శ్రీకృష్ణుడు కూడా ఆసాంతో చాలా సంబంధం ఉంది. రుక్మిణి ఆసాం ప్రాంతానికి చెందిన రాజకన్య. అంతేకాదు, నరకాసురుడు కూడా ఆసాం ప్రాంతానికి చెందినవాడు. శ్రీకృష్ణుడు నరకాసురుని వధించిన తర్వాత నరకాసురుడు కొడుకు ఆ ప్రాంతాన్ని పాలించి మహాభారత యుద్ధంలో పాల్గొన్నాడు. అస్సాం దాటాక పచ్చటి పొలాలు, పశు సంపద మనకు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. మేమంతా తెలుగు మాట్లాడే వాళ్ళం కనుక జర్నీలో చాలా బాగా టైం పాస్ అయింది. మనం ఈ దేశంలో ఎక్కడ తిరుగుతున్నా హిందీ వస్తే చాలా ఉపయోగమని ఈ జర్నీ నాకు మరోసారి నిరూపించింది. ఇక్కడ అరటి చెట్లు చాలా ఎక్కువ, అందుకే స్టేషన్లో ట్రైన్ ఆగితే చాలు అరటి ఆకులు కోసి మరీ కంపార్ట్మెంట్లోకి తెచ్చేస్తారు. 3 డేస్ ట్రైన్లో అమ్మే జంక్ ఫుడ్ అన్నీ ఆల్మోస్ట్ ఆల్ తిన్నాం. ఎవరు కొన్నా అందరం షేర్ చేసుకున్నాం, అందుకే అన్నీ టేస్ట్ చేసిన ఫీల్ వచ్చింది. సెకండ్ డే మార్నింగ్ దీమాపూర్ రీచ్ అవ్వటానికి ముందు బ్యూటిఫుల్ మార్నింగ్ సీనరీస్ చూసి తీరాలి. నాకు కవిత్వం వస్తే ప్రకృతిని వర్ణించేవాడిని. రాకపోవటం మంచిదే, ఎందుకంటే ప్రకృతి వర్ణన వినే కన్నా ప్రత్యక్షంగా మన కళ్ళతో చూసి తీరాలి. గౌహాటీ దాటాక ప్రకృతి ఇంకా ఇంకా అందంగా ఉంటుంది. అక్కడ పచ్చదనం చూస్తే మనమంతా ఏం మిస్ అవుతున్నామో చాలా బాగా అర్థమవుతుంది. గౌహాటీ దాటి దీమాపూర్ చేరుతున్నామనగా ఒక్కసారి గాలిలో తేలి మెత్తటి మేఘాలను పట్టుకోవాలని మనసు ఆరాటపడుతుంది. ఇండస్ట్రీస్ నుంచి విడుదలయ్యే పొగకు అలవాటు పడిపోయిన మనకు భూతల స్వర్గం అంటే ఇదేనా అని అనిపిస్తుంది. Jolly, relate to your mom, relate to your.
సరిగ్గా మూడవ రోజు ఉదయమే మేము దీమాపూర్ చేరాము. Beci, beci, joșo, nați, nați, josele, nați, josele, ohi, oho, hele, hele, zacati, jo, jole, releti, jo, ma, releti, jo, ma, ohi, zacati, jo, ohi,